నమస్కారమండి అండ్ లివింగ్కి ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ క్రితం వీడియోలో నా అరవై పుట్టినరోజు అంటే షష్టిపూర్తిని కరవీరు క్షేత్రంలోని శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠంలో ధార్మిక పూజ అభిషేక దానాలతో జరుపుకున్నానని తెలియజేశాను కదండి ఈ క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మీదేవి మహాభిషేకం కుంకుమార్చన ఎలా చేయించారో వివరంగా తెలుసుకుందామా అండి ఈ మహాభిషేకం కుంకుమ పూజ గుడి సముదాయంలో సామూహికంగా చేస్తారండి ఇక్కడ ఆనవాయితీ ప్రకారం పూజ దంపతులలో పురుషుని చేత చేయించబడుతుంది భార్య ఆయన వెనక కూర్చుని ఉంటుంది మగవారు తప్పకుండా సాంప్రదాయకంగా పంచనే ధరించాలి అలాగే స్త్రీలు చీర చూడీదారులనే ధరించాలండి ఈ మహాభిషేకం కుంకుమార్చన పండితుల చేత దేవాలయ పర్యవేక్షణలో ప్రతిరోజు మూడు బ్యాచ్లుగా చేయిస్తారు వీటి సమయాలు ఏంటంటే ఉదయం ఆరున్నర ఎనిమిదిన్నర పదకొండున్నర గంటలకు ఒక్కొక్క బ్యాచ్కి సుమారుగా ఒక గంట నలభై ఐదు నిమిషాలు పడుతుందండి ఈ అభిషేకానికి రుసుము దంపతులకు ఏడు వందల యాభై ఒక్క రూపాయి దీనిని దేవాలయం లోపల భవానీ దుర్గామాతా మందిరములు పక్కన వినాయకుని మందిరంకు ఎదురుగా ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్టెన్షన్ కౌంటర్లో ముందుగా క్యాష్ చెల్లించి రసీదు తీసుకోవాలండి రషను బట్టి ముందు రోజు నుంచి అభిషేక సమయానికి అరగంట ముందు వరకు బుక్ చేసుకోవచ్చండి మేము శుక్రవారం రోజు ఉదయం ఆరున్నర గంటల స్లాట్కి అభిషేకం చేయించుకుంటున్న మూలంగా ఆ రోజు రష్యను దృష్టిలో పెట్టుకుని ముందు రోజే బుక్ చేసుకున్నామండి ఈ పూజకు ప్రత్యేకంగా మనం ఏ విధమైన ద్రవ్యాలు కూడా తీసుకెళ్లవలసిన అవసరం లేదండి కానైతే ఈ గుడిలో సాంప్రదాయకంగా అమ్మవారికి దర్శన సమయంలో ఒక థాలి అంటే సజ్జలో చీరా జాకెట్టు లేక జాకెట్టు కానీ గాజులు నల్లపూసలతో మంగళసూత్రాల దండ పసుపు కుంకుమ పువ్వులు కాటుక దువ్వెన కొంచెం పీచుదీసిన ఎండు కొబ్బరి బొండం సమర్పించడం ఆనమాయితీ కావున నేను కూడా ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చిన చీరతో బాటుగా మిగిలిన సామాను అక్కడే తీసుకుని ఉంచుకున్నాను ఎందుకంటే ఈ మహాభిషేకం కుంకుమార్చనకు ముందుగా ఆ వారిని అందరినీ ప్రత్యేక దర్శన మార్గంలో గుడిలో ఉన్న త్రిదేవులు అంటే మహాకాళి అధిదేవత శ్రీ మహాలక్ష్మి దేవుల దర్శనం చేయిస్తారు నేను శ్రీ మహాలక్ష్మీదేవికి నేను తీసుకువెళ్లిన ద్రవ్యాలు సమర్పించాను ప్రతిగా ఫలమైన కొబ్బరి బొండం పువ్వులు పసుపు కుంకుమలను ప్రసాదంగా ఇచ్చారండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మనం తీసుకువెళ్ళిన చీరను అమ్మవారి వద్ద ఉంచి మనకు తిరిగి ఇచ్చే సదుపాయం కూడా ఉందండి కానైతే ముందుగా చీరను నేను చెప్పిన ఐసిఐసిఐ బ్యాంక్ కౌంటర్లోకి తీసుకువెళ్ళి ఆ చీర రేటులో సిక్స్టీ పర్సెంట్ దేవాలయానికి కట్టి రసీదు తీసుకుని గుడిలోని పూజారికి చీరతో బాటుగా చూపిస్తే వారు చీరను అమ్మవారి వద్ద కొంతసేపు ఉంచి తిరిగి మనకు ఇస్తారు దర్శనానంతరం అభిషేక ప్రాంగణంలో పురుషులను ముందు వరుసలోను స్త్రీలను వెనుక వరుసలోను కూర్చుండి పెడతారు కింద కూర్చోలేని వారికైతే ఒక పక్కగా ప్లాస్టిక్ పై కూర్చునే సదుపాయం కూడా ఉంది ముందు వేదిక బల్లపై వెండి ఉత్సవమూర్తి అయిన సింహవాహిని రూపంలో ఉన్న అమ్మవారిని పక్కన శ్రీచక్రాన్ని ఉంచి వాటికి అభిషేకార్చనలు చేస్తారు ముందుగా గణపతికి పంచోపచారాలతో పూజ చేయించి అప్పుడు అభిషేక అర్చన కార్యక్రమాలు ప్రారంభిస్తారండి అందరి చేత ఆచమన ప్రాణాయామం తర్వాత గోత్రనామాలతో సంకల్పం శ్రద్ధగా చేయించిన తర్వాత పంచామృతాలు అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి కొబ్బరి నీళ్ళు తేనెలతో విడివిడిగా అమ్మవారికి అభిషేకం విపులంగా మంత్రయుక్తంగా చేస్తారు అభిషేకం చివరి భాగంలో పురుషులందరి చేత ఒక్కొక్కరిగా స్వహస్తాలతో అమ్మవారికి ఒక పర్యాయం అభిషేకం చేయిస్తారండి అదే సమయంలో అమ్మవారికి శ్రీ సూక్తం పురుష సూక్తాలతో శ్రీచక్రంపై కుంకుమార్చన కూడా జరిపిస్తారు శ్రీచక్రం పైన కూడా ప్రతి ఒక్కరి చేత కుంకుమను అర్చనగా వేయిస్తారు ఈ కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారిని శుభ్రపరిచి నూతన వస్త్రములు ఆభరణాలు పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో మంగళహారతితో పంచోపచారాలతో స్వస్తి చెప్తారు అమ్మవారి కుంకాన్ని ప్రసాదంగా ఎండు కొబ్బరి బొండాన్ని శనగల్ని ఇస్తారు దీంతో ఈ అభిషేకము కుంకుమార్చన కార్యక్రమం పూర్తవుతుందండి ఈ అభిషేకం కుంకుమార్చన సమయంలో వెనుక కూర్చున్న స్త్రీలు లలితా సహస్రనామాలు దేవి స్తోత్రాలు పఠిస్తే చాలా ఫలితం ఉంటుంది అని తెలిసి నేను కూడా లలితాశాస్త్రనామ పారాయణ చేస్తూ కూర్చున్నానండి ఈ కార్యక్రమాన్ని చేయించిన పండితులు చాలా భక్తి శ్రద్ధలతో ఏ విధమైన ఇతర ఇబ్బందులకు గురి చేయకుండా చాలా చక్కగా నిర్వహించారండి ఇంకొక మాట అండి నా యూట్యూబ్ ఛానల్ హితులు శ్రేయోభిలాషులు మార్గదర్శకులు అయిన సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు సదా ఉండాలి అని వేడుకొని నా ఛానల్ చిరు సంపాదనలో కొంత భాగం అమ్మవారి హుండీలో వేశానండి శుభం భుయాత్ నా అరవయవ పుట్టినరోజు నాడు అందున లక్ష్మీప్రియమైన శుక్రవారం నాడు ప్రసిద్ధిగాంచిన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠంలో ఈ పూజా కార్యక్రమం చేసుకోగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండి ఈ పూజా అనంతరం ఐదుగురు ముత్తైదులకు లక్ష్మీదేవి పేరు చెప్పి తాంబూలం ఇచ్చుకున్నాను తీసుకున్న వారు మిక్కిలు సంతోషంగా తీసుకున్నారు ఆ తర్వాత యథోచితంగా అన్నదానానికి సొమ్ము కట్టాను కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం యాత్రకు వెళ్ళదలుచుకున్న వారికి ఉపయోగంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వివరంగా ఈ వీడియో చేశానండి ఆలయ సముదాయ వివరణతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్